బుల్టన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సార్వత్రిక ఎన్నికల్లో భారీ విజయం సాధించిన తరువాత డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి పిఠాపురంలో అడుగుపెట్టిన పవన్ కాకినాడ కలెక్టరేట్లతో వివిధ శాఖలతో సమీక్షలు నిర్వహించారు. కాకినాడ జిల్లాలో ఉన్న స్థితిగతులను శాఖల వారీగా అధికారులు వివరిస్తున్నారు. పంచాయతీ శాఖతో పాటు జలవనరులు, అటవీ శాఖకు చెందిన అంశాలపై పవన్ సమీక్షను నిర్వహిస్తున్నారు. వేణుగోపాలరావు చైర్మన్ జిల్లా పరిషత్, భరణి గారు సీట్లు అక్కడ సీట్లలో ఆశ్చర్యం కావాల్సిందిగా కోరుకుంటూ మొదటగా మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారికి సార్వత్రిక ఎన్నికల్లో భారీ విజయం సాధించిన తరువాత డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి పిఠాపురంలో అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ కాకినాడ కలెక్టరేట్లో వివిధ శాఖలతో సమీక్షను నిర్వహిస్తున్నారు. కాకినాడ జిల్లాలో ఉన్న స్థితిగతులను శాఖల వారీగా అధికారులు వివరిస్తున్నారు. పంచాయతీ శాఖతో పాటు జలవనరులు, అటవీ శాఖకు చెందిన అంశాలపై పవన్ సమీక్షను నిర్వహిస్తున్నారు. వేర్పుల సత్యప్రభ ఎమ్మెల్యే, పంతం నానాజీ వనమూడి వెంకటేశ్వరరావు గారు ఎమ్మెల్యే కాకినాడ సిటీ, జ్యోతుల వెంకటేశ్వరరావు గారు ఎమ్మెల్యే జగ్గంపేట, విప్పర్తి వేణుగోపాలరావు చైర్మన్ జిల్లా పరిషత్, భరణి గారు సీట్లు అక్కడ సీట్లలో ఆశ్చర్యం కావాల్సిందిగా కోరుకుంటూ మొదటగా మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారికి పుష్ప సార్వత్రిక ఎన్నికల్లో భారీ విజయం సాధించిన తర్వాత డిప్యూటీ సీఎం హోదాలో మొదటిసారి ఇటు పిఠాపురంలో అడుగుపెట్టారు పవన్. ఇంకా పవన్ కళ్యాణ్ అటు కాకినాడ కలెక్టరేట్ లో వివిధ శాఖలతో సమీక్షను నిర్వహిస్తున్నారు. ఈ సమీక్షలో కాకినాడ జిల్లాలో ఉన్న స్థితిగతులను శాఖల వారీగా అధికారులను వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. వారందరూ కూడా వివరిస్తున్నట్టు తెలుస్తోంది. పంచాయతీ శాఖతో పాటు జలవనరులు, అటవీ శాఖకు చెందిన అంశాలపై కూడా పవన్ ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది.